అందరికి నమస్కారం. నా పేరు డాక్టర్ శ్రీనివాస్ ఎంజీ. నేను నారాయణ మెడికల్ కాలేజ్లో డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. మనం ఈరోజు వరల్డ్ హెపటైటిస్ డే ఎందుకు చేస్తున్నాము, ఇది ఇంపార్టెన్స్ ఏమని కొంచెం మీకు తెలియపడతాను. 1976లో లివర్ డిజీజ్ గురించి కొంచెం రీసెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు బ్లూంబర్గ్ అనే ఒక సైంటిస్ట్ ఒక కొత్త వైరస్ కనపడ్డారు. ఆ వైరస్ పేరు హెపటైటిస్ బి వైరస్ అని. అది అయిన తర్వాత దానికి లివర్ సంబంధించిన డిజీజెస్ గురించి మనం చూసే విధానమే మారిపోయింది. దానికోసం ఆ మహాన్ వ్యక్తి జ్ఞాపకార్థంగా వాళ్ళ పుట్టినరోజుని వరల్డ్ హెపటైటిస్ డే అని ప్రపంచవ్యాప్తిగా సెలబ్రేట్ చేస్తున్నారు. ప్రతి వర్షం చేస్తూ ఉన్నప్పుడు ఒక థీమ్ పెట్టుకుంటారు, ఈ సంవత్సరం దేని గురించి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని. సంవత్సరం వరల్డ్ హెపటైటిస్ డే థీమ్ ఏంటంటే ఇట్స్ టైమ్ టు టేక్ యాక్షన్ అని. అంటే ఈ హెపటైటిస్ గురించి ఏమైనా చేసేదానికి దీని కింద బెస్ట్ సమయం వేరే లేదు, ఏమైనా చేయాలంటే ఇప్పుడు చేయాలి అని. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెపటైటిస్ గురించి ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చి దాన్ని ఎంఫసైజ్ చేసి ఈ వ్యాధిని కంట్రోల్ చేయాలని ఎందుకు చెప్తా ఉంది అంటే, ప్రపంచంలో సుమారుగా 35 crore అంటే 35 కోట్ల మందికి హెపటైటిస్ వైరస్ ఇన్ఫెక్షన్ ఉంది. అంటే ఈ రోగం నుంచి ప్రతి సంవత్సరం సుమారుగా 15-20 lakh పీపుల్ చనిపోతున్నారు. ఇదని సరే మీకు క్యాల్కులేట్ చేస్తే ఏమొస్తుందంటే ప్రతి 2 seconds 2 సెకండ్లకి ఒకరు ఈ వ్యాధి నుంచి మరణిస్తున్నారు. సో ఇప్పుడు ఎవరికైనా మనము అడిగితే మీకు ఏ డిజీజ్ అంటే ఏ ఇన్ఫెక్షన్ అంటే భయం అంతా అడిగితే, కొద్దిమంది టీబీ అంటారు, కొద్దిమంది మలేరియా అంటారు, ఇంకా కొద్దిమంది హెచ్ఐవి ఎయిడ్స్ ఇలా చెప్పవచ్చు. మనం ఇలాంటి పెద్ద పెద్ద వ్యాధులన్నీ ఒకసారి యాడ్ చేస్తే కూడా దాని నుంచి ఎంతమంది చనిపోతున్నారో దానికిన్న ఎక్కువ మంది ప్రతి సంవత్సరం ఈ హెపటైటిస్ అనే వ్యాధి నుంచి చనిపోతున్నారు. ఇంత ఇంపార్టెంట్ డిజీజ్ మన అందరికీ అఫెక్ట్ అవుతూ ఉంటే కూడా దీని గురించి జనసామాన్యులకు అవగాహన చాలా తక్కువ ఉంది. ఎవరైనా అడిగితే మీకు హెపటైటిస్ గురించి ఏం తెలుసు అంత అడిగితే చాలామందికి అదేమని కూడా ఈ పదం కూడా వినుండరు. సో దానికోసం ఈ ఇంపార్టెంట్ డిజీజ్ గురించి అందరికీ తెలియాలని ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే ఇవన్నీ చూసిన WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక టార్గెట్ పెట్టింది. అదేమంటే 2030 ఈ లోపల హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేసి మనం ఎవరికి మళ్ళీ రాకుండా ఉండేలాగా చేయాలని ఒక టార్గెట్ పెట్టింది. ఈ డైరెక్షన్లో అది కొంచెం స్టెప్స్ తీసుకొనింది. మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫస్ట్ స్టెప్ ఏమంటే అన్ని చిన్న పిల్లలకు వ్యాక్సిన్స్ వేసేది. సో ఇది స్టార్ట్ చేసిన తర్వాత కొత్త ఇన్ఫెక్షన్స్ వచ్చేది చాలా వరకు తగ్గింది. ఇప్పుడు చిన్నపిల్లలకి ఈ వ్యాక్సినేషన్ స్టార్ట్ చేశారు కానీ ఇంకా చాలామందికి ఆల్రెడీ ఇన్ఫెక్షన్స్ ఉంది, ప్లస్ దాని నుంచి ఒకటి నుంచి ఒక ఇది వస్తుంది కాబట్టి వేరే వాళ్ళు కూడా ఇది ఇంకా ఒకటి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతూనే ఉంది. సో ఇవన్నీ స్టాప్ చేసి దీని నుంచి ఆయే నష్టాలను స్టాప్ చేయాలంటే ఇది అందరికీ ఈ వైరస్ గురించి ఈ హెపటైటిస్ గురించి ఇన్ఫర్మేషన్ ఉండాలి. వాళ్ళు దీని గురించి తెలుసుకుంటే వాళ్ళ డాక్టర్ని కలిసి వాళ్ళతో ట్రీట్మెంట్ తీసుకొని అది దాని ఇంకా దాని నుంచి ఏమో ప్రాబ్లం రాకుండా ఉండేలాగా చూసుకోవచ్చు. ఇలా ఉన్నప్పుడు సో WHO మన టార్గెట్ ఇచ్చింది 2030కి ఈ వైరస్ అని హెపటైటిస్ అనే వైరస్ని పూర్తిగా కంట్రోల్ చేయాలని. సో ఇలా చేయాలంటే మనం జనరల్ పాపులేషన్ వాళ్ళు కోఆపరేషన్ కూడా కావాలి. ఇప్పుడు ప్రతి 100 మంది ఇన్ఫెక్షన్ ఉంటే దాంతో 25% కూడా వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉందని తెలీదు. అంటే 100 మంది ఇన్ఫెక్షన్ ఉండే వాళ్ళు 25% మంది కూడా ఈ ఇన్ఫెక్షన్ ఉంది, వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉందని కూడా తెలీదు. సో ఇలా ఉన్నప్పుడు అది ఈ ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి ఒకరికి ఇది స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది, అది స్టాప్ చేసేది చాలా కష్టం అవుతుంది. సో ఇది అవేర్నెస్ రాకుండా
జస్ట్ గవర్నమెంట్ ఒక తరపు నుంచి కానీ డాక్టర్స్ తరపు ఒక తరపు నుంచి ఇది స్టాప్ చేసి చేసేదానికి సాధ్యం అవ్వదు. జనరల్ పాపులేషన్ అందరికీ జనసామాన్యానికి దీని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళే దీని గురించి టెస్ట్ చేయించుకుంటారు. దాని ఇది ఉందని వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే వచ్చి డాక్టర్ని కలుస్తారు, అప్పుడు దీనికి ట్రీట్మెంట్ ఇస్తే ఇవన్నీ నెక్స్ట్ జనరేషన్కి ట్రాన్స్మిట్ అవ్వకుండా స్టాప్ చేయవచ్చు. సో దానికోసం ఆ స్టెప్ ఒక స్టెప్ ఇది ఏమంటే ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేసి అందరికీ దీనికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఈ ప్రోగ్రామ్ జరిగిపోతూ ఉంది. ఇప్పుడు హెపటైటిస్ అంటే ఏంటి ఫస్ట్ తెలుసుకుందాం. హెపటైటిస్ అంటే లివర్ అనే ఒక ఆర్గన్ ఉంది, ఆ లివర్లో వాప్ వస్తే దాన్ని హెపటైటిస్ అంటారు. ఓకే, లివర్ అనేది ఒక వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్స్, బ్రెయిన్, హార్ట్, కిడ్నీ, అలాగే లివర్ కూడా ఒక వెరీ ఇంపార్టెంట్ మనిషి బాడీలో ఒక వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్. లివర్ ఏం చేస్తుందంటే ఇది ఒక పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ లాగా, అది మనకు కావాల్సిన ప్రోటీన్స్, విటమిన్స్ ఇవన్నీ తయారు చేస్తుంది, అలాగే బాడీలు తయారయ్యే విష పదార్థాలని కూడా తీసి ఫిల్టర్ చేసి బాడీ నుంచి బయటికి పంపిస్తుంది. అలాగే ఏమైనా చాలా రకాల వైరస్ ఇన్ఫెక్షన్స్ కూడా లివర్లో ఫిల్టర్ అయ్యి అక్కడే ఆగిపోతుంది, అక్కడ కింద ముందు పోకుండా ఆపడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఇలాంటి ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉన్న ఒక లివర్ దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే అట్లీస్ట్ మీకు కిడ్నీ పూర్తి ఫెయిల్ అయితే కూడా దానికి ఒక డయాలిసిస్ అని చేసుకొని మనం జీవితంని కంటిన్యూ చేసుకోవచ్చు. బట్ లివర్కి అలాంటిది ఏమి వేరే సపోర్టింగ్ మెజర్స్ ఏమీ ఉండదు. సో ఒకసారి డ్యామేజ్ అయితే లివర్ పూర్తిగా చెడిపోతే దానికి లివర్ ట్రాన్స్ప్లాంట్ ఒకటే ఫైనల్ సొల్యూషన్ ఉంటుంది. దానికోసం లివర్ ఫెయిల్ అయ్యే వరకు వెయిట్ చేయకుండా ముందే దానికి ఏమైనా ఎఫెక్ట్ అయిందో తెలుసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. సో లివర్కి ఈ హెపటైటిస్ రావడానికి ఏమి ఇంపార్టెంట్ కారణాలు ఏంటి? మెయిన్లీ ఒకటి వైరల్ ఇన్ఫెక్షన్స్, చాలా రకాల వైరస్ ఉంటుంది ముందు చెప్తాను, అదొకటి. సెకండ్, ఆల్కహాల్ కన్జంప్షన్ అంటే మందు తాగడం నుంచి లివర్కి చాలామందికి డ్యామేజ్ అవుతుంది. థర్డ్ ఇంపార్టెంట్ అంటే ఒబేసిటీ అంటే ఎక్కువ భారం ఉండేది, మళ్ళీ డయాబెటీస్ అంటే చక్కెర వ్యాధి నుంచి కూడా వస్తుంది. ఇంకా డ్రగ్స్ నుంచి కూడా లివర్ ప్రాబ్లమ్స్ వస్తుంది. డ్రగ్స్ అంటే జస్ట్ ఇల్లీగల్ డ్రగ్స్ ఒకటే కాదు, ఈవెన్ జనరల్ డ్రగ్స్, మనం రోజు వాడే డ్రగ్స్, వేరే ప్రాబ్లం కోసం వాడే మందుల నుంచి కూడా లివర్ ప్రాబ్లం రావచ్చు. ఇప్పుడు చాలామంది అనుకుంటారు మందు డ్రగ్స్ నుంచి ప్రాబ్లం వస్తుంది అంటే అది జస్ట్ ఇల్లీగల్ డ్రగ్స్ అనుకుంటారు, అదొకటే కాదు, వేరే డిజీజెస్ ట్రీట్మెంట్కి ఇచ్చే ట్యాబ్లెట్స్, మెడిసిన్స్ నుంచి కూడా లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఒకటొకటే చూద్దాం. సో ఇప్పుడు ముందు చెప్పాను మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ అంటే వైరల్ కాజెస్ అంటే వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి వచ్చే కొన్ని లివర్ ఇన్ఫెక్షన్స్ నుంచి లివర్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఏ వైరస్ ఇంపార్టెంట్ వైరస్? సుమారుగా ఒక 50 to 100 టైప్స్ ఆఫ్ వైరసెస్ ఉంది లివర్కి వచ్చే ఇన్ఫెక్షన్స్ వచ్చేలాగా ఉండేది, ఒక 50 to 100 టైప్స్ ఉంది. దాంతో ముఖ్యంగా మనకి ఇంపార్టెంట్ 5 టైప్స్ ఉంటుంది. హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అండ్ డి, హెపటైటిస్ ఈ వైరస్ అని 5 రకాల ఇంపార్టెంట్ వైరసెస్ ఉన్నాయి. ఇవి మెయిన్ లివర్గా ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. దాంతో హెపటైటిస్ ఏ వైరస్ అనేది ఫుడ్ అండ్ వాటర్ కంటామినేషన్ నుంచి ఒకరికొకరికి వస్తుంది. ఇది సామాన్యంగా సమ్మర్స్ అండ్ రెయినీ సీజన్లో ఒకరి నుంచి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది యూజువలీ చిన్నపిల్లలకు వస్తుంది. సో 5 to 15 ఇయర్స్ సామాన్యంగా యూజువలీ వస్తుంది. సో చిన్నపిల్లలకి చాలామందికి జాండీస్ వస్తుంది, మీరు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. చాలామంది నేను నాటు మందు పెట్టాను, తీసుకున్న తర్వాత తగ్గిపోయింది అంటారు. ఇవన్నీ మోస్ట్లీ హెపటైటిస్ ఏ వైరస్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. హెపటైటిస్ ఏ వైరస్ ఎలాంటి అంటే సామాన్యంగా మనం వచ్చే కోల్డ్ కాఫ్ వచ్చే వైరస్ లాగా అందరికీ చాలామందికి వస్తుంది, దాని నుంచి జాండీస్ వస్తుంది. బట్ ఎలాగే ఒక వారం ఉండి జలుబు జబ్బు వెళ్ళిపోతుందో అలాగే ఇది కూడా జాండీస్ వచ్చి కొద్ది రోజు జాండీస్ అలాగ ఉండి లివర్ వాపు ఉండి తగ్గిపోతుంది. అంటే దానికి ఏమి ఎక్కువ సీరియస్ ట్రీట్మెంట్ ఇచ్చే అవసరం ఉండదు. సో
వైరస్ ఇన్ఫెక్షన్ ఉంది, జాండీస్ ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం బాగా ఆహారం ఇచ్చి వాళ్ళకి మనము పౌష్టికాంశాలు బాగా ఇస్తే అంతే చాలు, యూజువల్లీ రికవర్ అయిపోతారు. చాలామంది అనుకుంటారు ఇలాంటి మన చిన్నపిల్లలకు వచ్చే జాండీస్ మన నాటు మందు వాడి తగ్గిపోయిందని, అది అలా దాని నుంచి కాదు, అది మీరేం చేయలేదంటే కూడా ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది. ఇలాగనే హెపటైటిస్ ఈ వైరస్ కూడా సిమిలర్ అలాగనే ఫుడ్ అండ్ వాటర్ కంటామినేషన్ నుంచి వస్తుంది. ఇది కూడా హెపటైటిస్ ఈలాగే వస్తుంది, కొద్ది రోజు ఉండి వెళ్ళిపోతుంది. దీనికి స్పెషల్ ట్రీట్మెంట్ అవసరం యూజువలీ ఉండదు. బట్ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అండ్ హెపటైటిస్ డి అని ఈ ఇంకా మూడు ఉన్నాయి. ఇవి చాలా డేంజరస్. ఎందుకు డేంజరస్ అంటే ఇది వచ్చిన తర్వాత ఒకసారి హ్యూమన్ బాడీ ఎంటర్ అయితే అది ట్రీట్మెంట్ లేకుండా దీన్ని క్యూర్ చేసేదానికి అవదు, అంటే బాడీలో ఉండిపోతుంది. నిదానంగా లోపల నిదానంగా లివర్ పైన ఎఫెక్ట్ చేసి డ్యామేజ్ చేస్తుంది. ఈ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెపటైటిస్ డి ఒకరి నుంచి ఒకరికి ఎలా వస్తుంది అంటే, సామాన్యంగా ఇది ఆ ఇన్ఫెక్షన్ ఉండే వాళ్ళది బ్లడ్ ఇంకా ఒకరికి తగిలితే దాని నుంచి ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. అంటే ఇది సామాన్యంగా సెక్షువల్ కాంటాక్ట్ నుంచి వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ ఉండేవాళ్ళు యూజ్ చేసిన నీడిల్స్ వేరే వాళ్ళు యూజ్ చేస్తే దాని నుంచి ఒకరికి ఒక వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు షుగర్ టెస్ట్ చేసేదానికి ఇంట్లో ఇప్పుడు నీడిల్స్ యూజ్ చేసి ఇంట్లో గ్లూకోమీటర్లు గ్లూకోజ్ టెస్ట్ చేసుకుంటారు చాలామంది. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఒకే నీళ్లు యూజ్ చేసుకుని ఇంట్లో ఉండే వాళ్ళు అందరూ దాంతోనే చెక్ చేసుకుంటూ ఉంటారు. సో అలాగే అప్పుడు ఏమైనా ఒకరికి ఏమైనా ఇలా ఇన్ఫెక్షన్ ఉంటే ఆ యూజ్ చేసిన నీళ్లు వేరే వాళ్ళు యూజ్ చేసినప్పుడు దాని వాళ్ళ నుంచి వేరే వాళ్ళు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అలా చేయకూడదు. ఇలా ఇన్ఫెక్షన్ ఉండే వాళ్ళకి యూజ్ చేసిన టూత్ బ్రష్ కానీ లేదంటే షేవింగ్ బ్లేడ్స్ ఇలాంటి ఉన్నప్పుడు వాళ్ళు రక్తం తగిలి దానికి కంటామినేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది కూడా వేరే వాళ్ళు ఏమైనా మళ్ళీ రీయూజ్ చేస్తే వాళ్ళు ఒకరి నుంచి ఒకరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఒకటి ఇంపార్టెంట్ విధానం అంటే ఇది తల్లి నుంచి బిడ్డకు వస్తుంది. అంటే బర్త్ టైంలో తల్లికి ఏమైనా ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటే అది బర్త్ టైంలో బిడ్డకు కూడా ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానికోసం ప్రతి ఒక్కరికి ప్రెగ్నెన్సీ టైంలో ఈ ఇన్ఫెక్షన్ ఉందా అని చెక్ చేస్తారు. చేసిన తర్వాత అలాగేమైనా ఉంటే మీకు చెప్తారు. అప్పుడు డెలివరీ అయిన రోజే పిల్లలకి రాకుండా ఉండేలాగా ప్రివెంటివ్ ఇంజెక్షన్స్ ఉంటాయి. రెండు రకాల ఇంజెక్షన్ ఇవ్వాలి. అది వేపిస్తే అది ఒకరి నుంచి ఒకరికి రాకుండా ఉండేలాగా స్టాప్ చేయవచ్చు. సో హెపటైటిస్ వైరస్ ఇన్ఫెక్షన్ ఉంటే ఏం లక్షణాలు ఉంటాయి, ఎలా తెలుసుకోవచ్చు మనం ఈ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని అంటే మీకు వచ్చే మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మోస్ట్ ఆఫ్ ద టైం హెపటైటిస్ ఏ కానీ హెపటైటిస్ ఈ ఇన్ఫెక్షన్ ఉంటే అది జాండీస్ లాగా కనపడుతుంది. సో మీకు మీ లివర్కి ఏమైనా డ్యామేజ్ అయినప్పుడు దాని నుంచి వచ్చే రోగ లక్షణాలు జాండీస్. ఇప్పుడు మలేరియా వస్తే ఎలా జ్వరం వస్తుందో, టైఫాయిడ్ వస్తే ఎలా జ్వరం వస్తుందో, అలాగే చాలా రకాల కారణాల నుంచి లివర్ డ్యామేజ్ అయ్యవచ్చు. ఏ కారణం నుంచి లివర్ డ్యామేజ్ అయితే కూడా అది కనపడేది మనకు జాండీస్ లాగా కనపడుతుంది. సో మెయిన్లీ హెపటైటిస్ ఏ ఈ వచ్చిన వాళ్ళందరికీ ఆల్మోస్ట్ అందరికీ జాండీస్ వస్తుంది, కొద్ది రోజు ఉంటుంది తగ్గిపోతుంది. అది తెలుసుకొని ట్రీట్మెంట్ ఏం స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఏం అవసరం పడదు. బట్ హెపటైటిస్ బి, సిడి దీనికిన్న కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత అందరికీ జాండీస్ రాదు. సో ఇది కొంచెం ఇంటెలిజెంట్ వైరసెస్ ఇది. సో జాండీస్ వస్తే తెలిసిపోతుంది, సో అప్పుడు దాన్ని రాకుండా ఉండేలాగా ట్రీట్మెంట్ చేస్తారని అది కూడా కొంచెం ట్రిక్కీలాగా పనిచేస్తుంది. సో 100 మందికి ఇన్ఫెక్షన్ వస్తే దాంతో ఒక 25% మందికి మాత్రమే జాండీస్ వస్తుంది. మిగతా 75% మందికి జస్ట్ లైట్గా ఏమో జ్వరం వచ్చినట్టు, ఇలా జలుబు జబ్బులాగా వచ్చినట్టు, కొంచెం నీరసం వచ్చినట్టు ఇలా ఉండి తగ్గిపోతుంది. బట్ అలా ఉంటే వాళ్ళకి తక్కువ ఇన్ఫెక్షన్ ఉందని కాదు, వాళ్ళు కూడా అంతే సీరియస్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. జాండీస్ వచ్చిన వాళ్ళకి ఎంత సీరియస్ ఇన్ఫెక్షన్ ఉంటుందో, ఏమి లేకుండా చిన్నగా వచ్చిపోయిన వాళ్ళు కూడా అంతే ప్రాబ్లం చేస్తుంది. సో ఈ వైరస్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి మెయిన్లీ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. బ్లడ్ టెస్ట్ చేయకుండా నేను బాగున్నాను, నాకేమి ప్రాబ్లం లేదు, నాకు జాండీస్ లేదు అలా చెప్పి నాకు ఇన్ఫెక్షన్ లేదని చెప్పలేము. సో ఐడియలీ ప్రతి ఒక్కరూ జీవితంలో ఒకసారి అయినా మనం బ్లడ్ చెక్ చేసుకొని ఈ వైరస్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని
కనుక్కోవాలి. ఎందుకు కనుక్కోవాలి, దీని నుంచి ఏమైనా యూజ్ ఉందా, కనుక్కుంటే మనకేం ఏం యూజ్ ఉంది అని నెక్స్ట్ వచ్చే మీకు వచ్చే ఒక సందేహం. సో ఈ వైరస్ వచ్చిన వెంటనే ప్రాబ్లం చేయదు, వచ్చి అది బాడీలో లోపల సైలెంట్గా లివర్ లోపల వెళ్ళి చేరుకుంటుంది, అక్కడ నిదానంగా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. ఈ డ్యామేజ్ మనకు మనకి తెలిసి దాని నుంచి రోగ లక్షణాలు ఏమైనా బయటపడాలంటే మనం లివర్లో ఆల్మోస్ట్ 50% డ్యామేజ్ అయి ఉండాలి. అంతవరకు మన బాడీ అడ్జస్ట్ చేసుకొని పనిచేసుకుంటూ పోతూ ఉంటుంది. సో మనకి బాడీలో మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చి మీకు హెపటైటిస్ బి అంటే జాండీస్ వచ్చి అలాగని ఇలా కడుపులో నీళ్ళు చేరింది అలాగే ఏమైనా అయ్యి మీకు తెలిసే వరకు వెయిట్ చేస్తే ఆల్మోస్ట్ 50% లివర్ డ్యామేజ్ అయిపోయింది. ఆ డ్యామేజ్ అయిన ప్రాబ్లం ఆ పోర్షన్ మళ్ళీ రికవర్ అవ్వదు. సో ముందే దీనికోసం ఉందా లేదా అని తెలుసుకోవాలి. ఈ అర్లీ డిటెక్షన్ అంటే ముందే తెలుసుకుంటే రెండు అడ్వాంటేజెస్ ఉంది. ఒకటి, ఎక్కువ డ్యామేజ్ కాకుండా చూసుకోవచ్చు, పూర్తిగా హెల్తీ లైఫ్ లివ్ చేయొచ్చు. సెకండ్, చాలా మంచి ఇప్పుడు డ్రగ్స్ అవైలబుల్ ఉంది, మెడికేషన్స్ ఉంది. సో అలా యూజ్ చేసే నుంచి కాంప్లికేషన్స్ ఏమో రాకుండా చూసుకోవచ్చు. ప్లస్ మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఇది ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అవ్వకుండా స్టాప్ చేయొచ్చు. దానికోసం ఈ వైరస్ ఉందా లేదా అని అందరూ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ వైరస్ నుంచి జస్ట్ జాయింట్స్ ఒకటే అంత కాదు, ఇది ఎక్కువ అయితే, ఎక్కువ లివర్ డ్యామేజ్ అయితే నెక్స్ట్ స్టెప్లో లివర్ సిరోసిస్ అని వస్తుంది. లివర్ సిరోసిస్ అంటే నార్మల్గా లివర్ మెత్తగా ఉంటుంది, ఒక 1-1.5 kg సైజ్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఇన్ఫెక్షన్ నుంచి ఏమవుతుంది, గట్టిగా అయిపోయి సైజ్ తగ్గిపోతుంది, అంటే చిన్నది అయిపోయి హార్డ్ అయిపోతుంది. ఇలా అయినప్పుడు చాలా కాంప్లికేషన్స్ వస్తుంది. సో అప్పుడు ఈ సిరోసిస్ ఉండే వాళ్ళు కడుపులో నీళ్ళు చేరడము, కాళ్ళు వాపు రావడము, జాండీస్ రావడము, రక్తం వాంతి అవ్వడము, లేదంటే ఇంకా ఎక్కువ అయితే దాని నుంచి బ్రెయిన్ కిడ్నీ పైన కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇంకా కొంతమందికి లివర్ క్యాన్సర్ కూడా వస్తుంది. 100 మంది ఈ హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ ఉంటే ఒక దాంతో ఒకరికో ఇద్దరికో లివర్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇలాంటి డేంజరస్ ఒక రోగం చాలామందికి ఉంది, ఈ దీని గురించి అవేర్నెస్ చాలా తక్కువ ఉంది. బట్ ఇది ట్రీట్మెంట్ చేయకుండా అలాగే వదిలేస్తే దాని నుంచి చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. సో ఇలా ఉన్నప్పుడు ఈ డిజీజ్ని ఎలా ప్రివెంట్ చేయగలము అనేది ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని తెలుసుకోకపోతే అది ప్రివెన్షన్ చేసేది కావదు. సో అందరూ ఎప్పుడైనా సరే ఒకసారినైనా వెళ్ళి ఈ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవాలి. హెపటైటిస్ ఇన్ఫెక్షన్స్ బిసి అని మీకు ఏ ల్యాబొరేటరీ వెళ్ళి అడిగితే కూడా ఈజీగా చెక్ చేస్తారు. అంత డిఫికల్ట్ టెస్ట్ ఏం లేదు, అంత ఏమి ఎక్కువ ఖర్చు కూడా ఏమి ఉండదు, సింపుల్ టెస్ట్, ఈజీగా చేయొచ్చు. సో చేయించుకోండి, ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని కనుక్కోండి. ఇది ఫస్ట్ స్టెప్. ఇన్ఫెక్షన్ లేదంటే తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమంటే దీనికి టీకాలు ఉంటాయి. హెపటైటిస్ బి వ్యాక్సిన్స్ ఉంది, ఈ టీకాలు వేయించుకోవాలి. 3 డోసులు వేసుకోవాలి, 3 డోసెస్ వేసుకోవాలి. ఆ 3 డోసెస్ వేసుకుంటే 96% to 100% ఈ వైరస్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేలాగా ప్రివెంట్ చేయగలరు. ఇప్పుడు ఆల్మోస్ట్ గవర్నమెంట్ రెగ్యులర్గా అన్ని నార్మల్ వ్యాక్సినేషన్ ఇచ్చినప్పుడు హెపటైటిస్ బి వైరస్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేలా కూడా వ్యాక్సిన్ ఇస్తూ ఉంది. సో చిన్నపిల్లలకి లాస్ట్ ఒక 5-6 ఇయర్స్లో ఆల్మోస్ట్ అందరు చిన్నపిల్లలకు ఎవరు వ్యాక్సిన్ వేయించారో వాళ్ళకన్నీ ఆల్రెడీ వ్యాక్సిన్ ఇచ్చుంటారు. సో ఇచ్చారా లేదా అని మీకు వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు రాసి ఉంటారు కదా, ఆ బుక్లు ఒకసారి చెక్ చేయించుకోండి. లేదంటే డెఫినెట్గా వేయించండి చిన్నపిల్లలకి. పెద్దవాళ్ళు కూడా చెక్ చేయించుకొని ఈ వ్యాక్సిన్ వేయించుకోండి. ఇది ఒక స్టెప్ నుంచి ఆల్మోస్ట్ 90% ఒక నుంచి ఒక ఇది స్ప్రెడ్ అయ్యేది స్టాప్ చేయవచ్చు. అన్ని ప్రెగ్నెంట్ లేడీస్ కూడా మీ ప్రెగ్నెన్సీ టైంలో డెఫినెట్గా ఒకసారి ఈ ఇన్ఫెక్షన్ ఉందా లేదా చెక్ చేయించుకోండి. అందరికీ ఎవరికైనా మీకు ఈ ఇన్ఫెక్షన్ ఉంది అలాగే ఏమైనా డౌట్ ఏదైనా ఉంటే, అంటే ఎప్పుడైనా జాండీస్ వచ్చింది మీకు అలాగే ఏమైనా ఉంటే, ఇలా ఏమైనా చాలా నీరసం అనిపిస్తూ ఉంది, అలా యూజ్గా అంత యాక్టివ్ ఉండలేకపోతున్నారు అలా ఉంటే అది సబ్ క్లినికల్ లివర్ ప్రాబ్లం ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఒకసారి ఈ ఇన్ఫెక్షన్ ఉందా అని చెక్ చేయించుకోండి, లేదంటే వ్యాక్సిన్ వేయించుకోండి.
అకస్మాత్ ఈ ఇన్ఫెక్షన్ ఉందని తెలిస్తే ఎవరైనా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని కలవండి. వాళ్ళు ఇంకా మీకు మీ కావాల్సింది అన్ని టెస్టులు చేసి మీకు సూట్ అయ్యేలాగా ఏముందో ఆ ట్యాబ్లెట్లు ప్రిస్క్రైబ్ చేస్తారు. అదని వాళ్ళు ఎన్ని రోజులు వాడాలని మీకు సలహా ఇస్తారో అన్ని రోజులు ఖచ్చితంగా స్టాప్ చేయకుండా వాడండి. ఇది చేస్తే దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్ అని ఆల్మోస్ట్ 100% రాకుండా ఉండేలాగా ప్రివెంట్ చేయొచ్చు. అందరూ ఈ హెపటైటిస్ డే సందర్భంగా మనం ఈ హెపటైటిస్ గురించి ఈ అన్ని మన ఇన్ఫర్మేషన్ మీకు ఇప్పుడు తెలిసింది. దీని గురించి యాక్షన్ తీసుకున్నాము. WHO వాళ్ళు చెప్పినట్టు మనం కూడా మన దేశంలో హెపటైటిస్ లేకుండా చేసేదానికి ఒక అడుగు పెడదాము. రండి, చెక్ చేయించుకోండి, వ్యాక్సిన్ వేయించుకోండి. నమస్కారం.